తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మధ్య సంవాదం నెలకొంది. విద్యాలయాల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అభినందించలేదని మంత్రి విశ్వరూప్ ఆరోపించడంతో సంవాదం తలెత్తింది. దీంతో స్పందించిన ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, తాను అధికార, ప్రతిపక్ష, కేంద్ర పాలక పక్షం మనిషిని కాదని, ప్రజాపక్షానికి చెందిన వ్యక్తినని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ముందు వాటి సంగతి చూడండి మంత్రికి ఎమ్మెల్సీ చెప్పారు. అద్భుతమైన పథకాన్ని పెట్టినట్టు మహానాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి తెలియజేసుకున్నారు. అమ్మఒడి అంటే మీరు పిల్లలకు స్కూల్ పంపించండి, అంతేకాదు ఇంకా కొత్త ముందుకెళ్తే బాలింతరైనటువంటి తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే పిల్లవాడు కూడా ఆరోగ్యంగా పుట్టాలి. మాల్న్యూట్రిషన్ సమస్య కానీ, రక్తహీనత కానీ, ఏ విధమైన సమస్యలు లేకుండా గర్భిణీలో ఉన్నటువంటి పిల్లలు ఒక ఆరోగ్యవంతంగా బయటకు రావాలన్న లక్ష్యంతో అప్పటి నుంచే 6 నెలల ప్రెగ్నెంట్ నుంచే ఈవేళ వైఎస్ఆర్ పోషక వారసులను పేరు పెట్ట పోషణ అయినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విటమిన్తో కూడినటువంటి ఆహారాన్ని గర్భిణీ తల్లికి ఇచ్చి పుట్టిన తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి గుడ్లు కానీ, ఇదే ఆరోగ్యకరమైన విటమిన్ కానీ, మల్టీవిటమిన్స్ కానీ, ఆహారం కానీ అన్ని వాళ్ళకి ఇచ్చి చిక్కీలు కానీ, కొంచెం కానీ అన్ని పిల్లలకు కూడా ఇచ్చి తర్వాత స్కూల్లో జాయిన్ అయితే తల్లుల పేరు మీద 15,000 రూపాయలు ఇచ్చి అమ్మఒడి కార్యక్రమం ద్వారా పిల్లల స్కూల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నాకు తెలుసు ఒక పేదరికంలో పుట్టిన నాకు స్కూల్లో జాయిన్ అవ్వాలంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన కానీ, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కానీ, తల్లిదండ్రులు ఏం ఆలోచించారంటే నా పిల్లలకు బ్యాగులు కావాలి, నా పిల్లలకు పుస్తకం కావాలి, టెక్స్ట్ బుక్ ఉన్నాయని నాకు తెలుసు. గతంలో 50% విద్యార్థులు కూడా టెక్స్ట్ బుక్ ఉండేవి కాదు, పక్కనున్న వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్ తీసుకుని చదువుకునేవారు. వీటిని విధంగా ఎవరైనా ఆలోచించారని మీరు ఒకసారి ఆలోచించుకోవడం తెలియజేసుకున్నాం. ఈవేళ మన పిల్లలకి ఈవేళ చూస్తున్నాం మనం, గత ప్రభుత్వం వేసినటువంటి ఒక డిఎస్సి 7,650 మంది, 7,650 మందికి ఒక సంవత్సరం పాటు నువ్వు డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,605 కోట్లు భరించాలి. టీచర్ లేరు, టీచర్ లేరు, గ్రౌండ్ స్థాయిలన్నీ కూడా సింగిల్ టీచర్స్. మేమన్నాం శాసన మండలిలో, మంత్రి గారు కూడా చెప్పాం, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ని తక్షణం ఒక 8,000 మందిని ఇవ్వమంటున్నాం. 7,500 రూపాయలు లెక్క కట్టారు, 7,500 రూపాయలు లెక్క కట్టి ఒక 8,000 మందికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇవ్వమంటే మరి ప్రభుత్వం పట్టించుకోలేదు, మరి అక్కడ టీచర్ లేదు, సంక్షేమ పాఠశాల ఖాళీ పనిచేయలేకుండా, ప్రైమరీ పాఠశాల ఖాళీ పనిచేయలేకుండా ఎంత మిగిలింది ప్రభుత్వానికి? 50,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు రావడం, లేకుంటే అమ్మఒడి రకమైన కిట్స్ ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఆ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది. పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి, ఇది మంచి పరిణామం చెప్పి నేను చెప్పాను. కానీ మంత్రి గారు అభినందించిన పద్ధతిలో నేను అభినందించడం అనేది ఉండదు. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, నారాయణ కావచ్చు, చంద్రబాబు, ఏ ప్రభుత్వం ఉండేటువంటి విమర్శలకు విషయం చాలా చాలా విషయాలు మీకు తెలియని విషయాలు కూడా చాలా చాలా ఉంటాయి.